చైనాలోని మేహేనగర ప్రజలకు అదృష్టం ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ ఆకాశంలో ఒకేసారి 5 సూర్యులు లేదా 3 సూర్యులను కల్లారా చూస్తారు. దీన్నే సండాగ్ అంటారు. మన ఆకాశంలో ఎన్నో అద్భుతాలలాగే ఇది ఒకటి అనుకోవచ్చు. తుకియాంగ్ పట్టణంలో ఈసారి ఏకంగా 3 గంటల పాటు 3 సూర్యులు ఆకాశంలో కనిపించాయి. ఉదయం 6:30కి మొదలైన ఈ దృశ్యం ఉదయం 9:30 వరకు కొనసాగింది. ఈ 3 సూర్యులను ప్రజలు వీడియోలు తీశారు. ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ 3 సూర్యులలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. కుడి ఎడమ పక్కన ఉన్నవి సూర్యుడు కాదు, కానీ అవి కూడా సూర్యుల్లాగే కనిపిస్తాయి. అవి సూర్యుడి ప్రతిరూపాలు. వాటిని ఫ్యాంటమ్ సన్స్ అంటారు. ఈశాన్య చైనాలో ఈ దృశ్యం అప్పుడప్పుడు కనిపిస్తుంది. తాజా అద్భుతాన్ని చూసి ప్రజలు పరమానందం చెందారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? సహజ సిద్ధంగా ఏర్పడే పరిణామం ఇది. మనం అప్పుడప్పుడు చందమామ చుట్టూ పెద్ద వలయాన్ని చూస్తూ ఉంటాం కదా, అలాగే సూర్యుని చుట్టూ కూడా అప్పుడప్పుడు వలయం ఏర్పడుతుంది. ఆ సమయంలో మంచు కణాలు సూర్యుని చుట్టూ ఏర్పడతాయి. వాటిలో చాలా వరకు కరిగిపోతాయి. అలా కరిగిపోగా మిగిలినవి గుండ్రంగా వలయంలో ఏర్పడతాయి. వలయం లోపల అవి ఉండవు, వలయం అవతల ఆకాశంలో ఉంటాయి. అందువల్ల అవి లేని చోట కాంతి ఎక్కువగా, ఉన్న చోట కాంతి తక్కువగా ప్రసరిస్తుంది. అందుకే గుండ్రటి వలయం కనిపిస్తుంది. అయితే మంచు కణాల్లో సిర్రస్ మేఘాలు ఏర్పడితే ఆ మేఘాల్లో సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు సూర్యుడి ప్రతిరూపం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు 3 సూర్యులు ఏర్పడ్డాయి. ఒక్కోసారి ప్రతిరూపాల నుండి కాంతి కిరణాలు ప్రసరించి మరో 2 ప్రతిరూపాలు కూడా వస్తాయి. అప్పుడు ఒకేసారి 5 సూర్యులు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువసేపు 3 సూర్యులు కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి ఇలాంటి దృశ్యాలు ప్రపంచమంతా కనిపిస్తాయి, కానీ అవి చాలా తక్కువ కాంతితో కనిపిస్తాయి. అందువల్ల వాటిని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. చైనాలో మాత్రం అక్కడి వాతావరణం పరిస్థితుల వల్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే సంవత్సరం ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఒకేసారి 5 సూర్యులు కనిపించాయి. 2015లో రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రాంతంలో 3 సూర్యులు కనిపించాయి. సైన్ ఆఫ్ ఇండియా సైనింగ్ ఆఫ్.